ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైనటువంటి శాఖకి మంత్రివర్యులుగా పనిచేసిన, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు ఇత్యాది వారి యొక్క చూపినటువంటి తోవలు ఆ మార్గదర్శకత్వంలో విశేషమైనటువంటి గమనంతో వెళ్లి విజయాన్ని సాధించినటువంటి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. నారా భువనేశ్వరి గారికి గట్టిగా చప్పట్లతోటి ఈ వేదిక మీదకి సవినయంగా తెలుగు వారి తరపు నుంచి స్వాగత సుమాంజలు పలుకుతున్నాం. మానవీయ దృక్పథానికే ప్రతీకగా ఉండేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సహధర్మచారిణి అమ్మకు స్వాగతం పలుకుదాం సోదరిమణి విచ్చేశారు. వారి యొక్క చేయుత, వారి యొక్క సహకారం ఎన్నికల్లో చూశాం. నాటి రోజున అన్యాయంగా అక్రమంగా ఇబ్బందులు పెట్టిన రోజున ఆ తల్లి రాష్ట్రమంతా తిరిగి అందరి యొక్క శక్తిని నింపి అందరికీ కావలసినటువంటి ఉత్సాహాన్ని ఇచ్చింది. తమ కుటుంబ సభ్యులంతా కూడాను, మన లోకేష్ బాబు గారు, బ్రాహ్మణి గారు అందరూ కూడాను అద్భుతంగా పరిశ్రమించారు. ఇవాళ విజయం చవి చూస్తున్నటువంటి సందర్భంలో విచ్చేసినటువంటి సోదరిమణికి మా ఒక చక్కని ముత్తైదువుగా మా తల్లి వచ్చింది. ఆ తల్లికి స్వాగతం. అదిగో మన బాలయ్య బాబు సోదరిమణితో ఆత్మీయంగా స్పర్శ గావిస్తూ ఉన్నారు. స్వాగతం, సంతోషం. ఇది ఆత్మీయ ప్రమాణ స్వీకార మహోత్సవంగా ప్రతి ఒక్కళ్ళం పరిగణిస్తున్నాం. పార్టీలకి అన్నిటికీ అతీతంగా పడిన కష్టానికి ప్రతిఫలంగా ఈ రోజు కోసం ప్రతి ఒక్కళ్ళు వేచి చూశారు. కొన్ని లక్షల గుండెలు వేగంగా కొట్టుకుంటున్న తరుణం, కొన్ని కోట్ల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న క్షణం,